ఓట్లు వచ్చిన యొక్క వెంకటేష్ గారిని పార్టీలకు ఆహ్వానిస్తున్నా. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలుకుతున్నారు. మిగతా యొక్క పేర్లు ఎవరి దగ్గర? చదువు. వీరితో పాటు మాదాసి షెడ్రక్ గారు మాజీ సర్పంచ్, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సంజయ్ గారు కండువాతో స్వాగతం పలుకుతున్నారు. సంజీవ్ గారు, జేపీ సందీప్ గారు వారిని కూడా కండువాతో స్వాగతం పలకవలసిందిగా నేను కోరుతున్నాను. నరసింహారావు గారు, మిగతా ఈరోజు నేటి ఈ కార్యక్రమ సందర్భంగా వేదికపైనటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి బీజేపీ పక్ష నాయకులు శ్రీ రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి గారు, శ్రీ డి ప్రదీప్ కుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి శోభారాణి గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి గారు, భారతీయ జనతా పార్టీ రెండు జిల్లాల అధ్యక్షులు దశమంత్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, రామచంద్ర రెడ్డి గారు, నరేంద్రరావు గారు, మల్లేశన్న గారు, ఇతర వేదిక వంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నేడు భువనగిరి జిల్లా, జనగాం జిల్లా ఈ రెండు జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చినటువంటి శ్రీ మాదాసు వెంకటేష్ గారికి, దాంతోపాటు శ్రీమతి సంధ్యారాణి గారు ఎంపీపీ, వారితో పాటు పార్టీలో జరిగినటువంటి నాయకులకు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నా. నిజంగా మీరందరూ రావడం మా కొత్త బలం. ఆయా జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఆ రెండు జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ సత్తాయిందో చూపెట్టడానికి మీ చేరిక తప్పకుండా పార్టీకి ఉపయోగపడతామంటారు. అందుకే ఇద్దరు జిల్లా అధ్యక్షులకు, ముఖ్యంగా రాష్ట్ర పార్టీ తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. రెండు జిల్లాలే కాదు, ప్రేమేంద్ర గారు చెప్పినట్టు అన్ని జిల్లాల నుంచి ఇదే పరిస్థితి. కోవిడ్ కేసీఆర్కి భిక్ష పెట్టింది. కోవిడ్ అనేది కోవిడ్ లేకుండా కేసీఆర్ సంగతం చూసేవాళ్ళం మేము. ఇప్పటికే కేసీఆర్ డబ్బులు కొడుతున్నాయి కేసీఆర్కు. అప్పుడప్పుడు అనుకుంటున్నారు బీజేపీ శక్తివంతంగా తయారవుతున్నది, ఇంకా వాళ్ళకి కోవిడ్ వచ్చి మమ్మల్ని కాపాడింది, కోవిడ్ లేకుంటే దుకాణం మూసుకునేవని ఇప్పటికీ అనుకుంటున్నారు. అనేక ప్రాంతాల యువకులు వస్తున్నారు, ముఖ్యంగా చాలా మంది ప్రజాపతిలు రావడానికి భారతీయ జనతా పార్టీ వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు సంధ్యారాణి గారు చెప్పారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతిలు కూడా ఆ పార్టీ మీద సంతోషంగా లేరు. ఎందుకంటే కేసీఆర్ గారి సంగతి తెలుసు మనకు, పిట్టకథతోని, యాసతోని, భాషతోని, మోసపూరితమైన వాగ్దానాలతోని, ఆచరణ సాధ్యం కాని హామీలతోని, వాళ్ళ సెంటిమెంట్తో గెలిచి ఇంకా సెంటిమెంట్తో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా మాయమాడుతున్నది తెలంగాణ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ముఖ్యంగా గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతిని కూడా బీజేపీలో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎన్నికలు జరిగినాయి, స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఇదే ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఇదే హైదరాబాద్ కేంద్రంగా ప్రగతి భవన్ కోసం మాట్లాడాడు. రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, మీ గ్రామాల్లో సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను, వార్డు మెంబర్లు అందరూ కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీ గ్రామాలు అభివృద్ధి చేస్తే లేకుండా మాత్రం జరిగాయి అని బెదిరించే ప్రయత్నం చేసినాడు. ఎన్నికలు జరిగినాయి, అయిపోయినాయి. ఎన్నికల తర్వాత ఇంతవరకు అడ్రస్ పత్రాలు ఇవ్వకున్నాడు ముఖ్యమంత్రి.
ఇవాళ దసరా అయింది, దీపావళి అయింది, ఉగాది అయింది, సంక్రాంతి అయింది, ఎక్కడ కూడా కనీసం గ్రామాలలో కనీస వసతులు సౌకర్యించే కల్పించాలనే దౌర్భాగ్య పరిస్థితి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు. అనేక మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆస్తులు అమ్ముకొని జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి సౌకర్యం కల్పించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వం వలన. ఒక్క పైసా ఇలా గ్రామాలకు, ఇలా గ్రామాలలో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం కేంద్రం ఇచ్చే నిధులు, మోడీ గారు ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప, ఆ సంక్షేమ పథకాలు తప్ప ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించలే. 14th ఫైనాన్స్, అమృత్ పైసలు, అన్ని పైసలు, ప్రతి పైసలు మనయే, లైట్ల పైసలు మనయే, రోడ్ల పైసలు మనయే, బాత్రూంల పైసలు మనయే, కమ్యూనిటీల పైసలు మనయే, బియ్యం పైసలు మనయే, పెన్షన్ పైసలు మనయే, హరితహారం పైసలు మనయే, 14th ఫైనాన్స్ ఫైనాన్స్ 14th ఫైనాన్స్ మనదే, అమృత్ పైసలు మనయే, ప్రతి పైసా మన లాస్ట్కు చివరకు కోవిడ్ పైసలు కూడా మనయే. ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల కోసము ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపడిన సందర్భం లేదు. ఒక్క పైసా కూడా కేటాయించే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు వస్తే మళ్ళీ అది స్టార్ట్ చేసింది. మున్సిపల్ ఎన్నికలు కూడా ఏ మీ మొత్తం మీ కార్పొరేషన్లు మీ మున్సిపాలిటీ లండన్ చేస్తా, సింగపూర్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి చుక్కలు చూపెట్టాడు. అద్దం చుక్కలెక్క మొత్తం చూపెడతాడు. మొత్తం కనీసం ఎన్నికలు అయిపోయినాయంటే ఏ ఒక్క కాడ కూడా కనీసం సమీక్ష జరిపడే మున్సిపాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి పొందుతుందని చెప్పి ఎక్కడ కూడా కనీసం దాని మీద కనీసం సమీక్షించిన దాఖలాలు. కాబట్టి ఎన్నికల ముందు మాత్రమే ముఖ్యమంత్రి హామీలు ఇస్తాడు. ఎన్నికల తర్వాత అడ్రస్ పత్రాలు లేకుండా పోవడం వలన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రజలు నిలదీస్తున్న సమాధానం చెప్పలేక ఇవాళ అనేక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అద్భుత ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు చాటింగ్ చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో చాటింగ్ చేసుకున్నారు. అరే మనం ఆయన మోడీ ప్రభుత్వం లేకుంటే మన బతుకు బర్బాదే అవుతుంటే, మన ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడియలే, ఒక్క సంక్షేమ అందిస్తున్నాడు, ఇలాంటి మోడీ గారు లేకుంటే మన బతికి ఏంద్ర అని చెప్పి అనేక సందర్భాల్లో చాలా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజలు చాటింగ్ చేసుకున్నారు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని విషయాలు కూడా ఇలా మన ప్రభుత్వం ముందు పోతున్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలము ప్రగతి భవన్కి ఫామ్ హౌస్ పరిమితమై అభివృద్ధి పేరుతోని కోట్ల రూపాయలు టెండర్ల పేరుతోని అభివృద్ధి పేరుతోని కమిషన్లతో జేబులు నింపుకొని అడ్డదారిలో అక్రమ పద్ధతిలో అడ్డగోలుగా సంపాదించుకొని మళ్ళా అదే డబ్బుతో మళ్ళీ ఎన్నికలు గెలవాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అడ్రస్ లేదు. దళితులకు 3 ఎకరాలు, అడ్రస్ లేదు. రుణమాఫీ అన్నాడు, అడ్రస్ లేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, అడ్రస్ లేదు. 1,00,000 ఉద్యోగం అన్నాడు, అది పోయింది. ఉపాధ్యాయులకు ప్రైవేట్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెన్షన్ ధరలకు IR అన్నాడు, అడ్రస్ లేదు. PRC అన్నాడు, అడ్రస్ లేదు. వ్యవసాయదారులను ఇబ్బంది పెడుతున్నాడు, మహిళలను ఇబ్బంది పెడుతున్నాడు, కులవృత్తి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, అన్ని విషయాలు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గతంలో దేశంలో ఎక్కడ చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూడండి, మనం విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రపంచంలో ఎక్కలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి తనని యొక్క మూర్ఖత్వం వల్ల ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దేనికి ముఖ్యమంత్రి స్పందించాడు? నిన్న కాక మొన్న శ్రీశైలంలో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి స్పందించాడు, ముఖ్యమంత్రి పేరుతో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కొండగట్లో ప్రయాణికులు చనిపోయారు, పేదోళ్ళు, ముఖ్యమంత్రి స్పందించాడు. ఆర్టీసీ కార్మికులు చనిపోయారు, ముఖ్యమంత్రి స్పందించాడు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయాడు, ముఖ్యమంత్రి స్పందించాడు. నిన్న మాకు శ్రీశైలంలో ముఖ్యమంత్రి స్పందించాడు. ఏది స్పందించాడు? పేదోళ్ళు అంటే ముఖ్యమంత్రికి అసహ్యం, పేదోళ్ళు అంటే ముఖ్యమంత్రికి పట్టింపు లేదు. డబ్బు నోటు చనిపోతే మాత్రం కొత్త బట్టలు వేసుకొని జుబ్లీ వేసిపోతాడు, బంగారు బంజారా వేసిపోతాడు, బోకేలు ఇస్తాడు, పేపర్కి ఫోజులు ఇస్తాడు, టీవీలకు బయటలు ఇస్తాడు. ఇది ముఖ్యమంత్రి పాలసీ. అందుకే తెలంగాణ రాష్ట్రము కష్టపడి కొన్ని లక్ష్యాల కోసం కొన్ని ఆశలు నెరవేర్చడానికి మాత్రమే అనేక మంది ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి క్యాబినెట్లో చూస్తే ఎవరైతే ఆత్మ బలిదానాలు చేశారో, ఎవరైతే ఉద్యమాలు చేశారో, ఎవరైతే జైల్లో పాలైనారో, ఎవరైతే లాఠీ దెబ్బతున్నారో, ఎవరైతే కేసులు అయినాయో, ఎవరు తెగించి కొట్లాడినో, ఎవరి భరించి కొట్లాడినో, ఎవరైతే అన్నిటికీ సాహసించి ముందుకు వేరో, వాళ్ళందరూ అడ్రస్ పత్రాలు లేకుండా పోతే, ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి ఇదే ముఖ్యమంత్రి నానాభూతుడైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇలా క్యాబినెట్లో జరిగి వాళ్ళే నిజమైన తెలంగాణ వారిగా, నిజమైన ఉద్యమకారుగా సమాజంలో చలామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటాలందరూ కూడా తెరమరుగైపోయారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు, అందరూ కూడా వాళ్ళందరూ ప్రత్యామ్నాయం కోసం ఎదురుస్తున్నారు.
మన ముఖ్యమంత్రి మాత్రం కేవలం కొన్ని ఒక ఓట్ బ్యాంక్ ద్వారా ఇలా రాజ్యాధికారం చెల్లించే ప్రతి చేస్తున్నాడు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొన్న పార్టీ ఎంఏఎం పార్టీ, నిజాం వారస పార్టీ ఎంఏఎం పార్టీ. అలాంటి ఎంఏఎం పార్టీ చెప్పు చేతుల్లో ఆయన చేతిలో కీలిపోమో గారి వాళ్ళు మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వర్గానికి అప్పయిపోయే విధంగా ఆ వర్గం ఓట్ల ద్వారానే రాజ్యాధికారం చెల్లించాలని చెప్పి ఆలోచనతో మైనార్టీ సంతుష్టీకరణ విధాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మతాలకు ముస్లిం వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, కానీ 80% ఉన్నటువంటి హిందూ సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల ఏ విధంగా హేళన కురుస్తారో, ఏదో నిర్లక్ష్యం చేస్తారో, అలాంటి కుహన లౌకికవాదులకు, కుహన లౌకిక పార్టీలకు వ్యతిరేకంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఒక వర్గానికి కొమ్ముగాస్తే టీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ, ఒక వర్గానికి కొమ్ముగాస్తే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, ఒక వర్గానికి కొమ్ముగాస్తే కమ్యూనిస్టు పార్టీలు సెక్యులర్ పార్టీలు, ఒక వర్గానికి కొమ్ముగాస్తే టీడీపీ సెక్యులర్ పార్టీ. కానీ అన్ని వర్గాలను సమానం చూడండి. మతం పేరుతో, కులం పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో సమాజాన్ని చీల్చకండి, అన్ని వర్గాలను సమానంగా చూడని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటే అలా భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చిత్రీకరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి ముఖ్యమంత్రి రాజకీయ పార్టీ వివరణ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తాం మొన్న కోవిడ్ సందర్భంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద ఆకలితో అలమటించద్దని భావించి అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసి లక్షల కోట్ల ప్యాకేజీని ఇస్తే ఆ నిధులను కూడా దారి మళ్ళించి జేబులున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, కనీసం మానవత్వం లేని మానవ మృగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. ఇలా అనేక మంది పేద ప్రజలు కోవిడ్తోని ఇలా ప్రాణాలు హరించిపోతుంటే ఇలా కార్పొరేట్ ఆసుపత్రి కుమ్మకై ఇలా కోటి వేల లక్షల రూపాయలు ఇలా కార్పొరేట్ ఫీజు వచ్చేస్తుంటే కనీసం ముఖ్యమంత్రి స్పందించాడు. తూతూ మంత్రంగా కొన్ని ఆసుపత్రులు చర్యలుసుకుంటాడు. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కనీస సౌకర్యాలు, డాక్టర్లను కాపాడాడు, పోలీసులను కాపాడాడు, ఆశా వర్కర్లను కాపాడాడు, అంగన్వాడీ టీచర్లను కాపాడాడు, పారామెడికల్ సిబ్బందిని కాపాడాడు. లాస్ట్కు ఆయన ఆయన కుటుంబం మాత్రం ఫామ్ హౌస్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకు దగ్గస్తే తుమ్మస్తే యశోద ఆసుపత్రికి కుయ్యి కుయ్యి అనుకుంటే మొత్తం అంబులెన్స్ పోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర కాపాడుకుంటున్నారు. ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి, కోట్లు దోచుకోవాలి, జేబులు నింపుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు మాత్రం గంగలోని గోదావరిలోని వాళ్ళ ప్రాణాలతో నాకేంటి అన్నటువంటి చందంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. ఇలా కోవిడ్ సందర్భంగా ప్రతి పైసా కేంద్రం ఇచ్చింది, ప్రతి పైసా కేంద్రం ఇచ్చింది, పీపీ కిట్స్ కేంద్రం ఇచ్చింది, N95 మాస్క్ కేంద్రం ఇచ్చింది, వెంటిలేటర్లు కేంద్రం ఇచ్చింది, అన్ని రకాల కేంద్రం ఇచ్చినా కూడా కనీసం ఈ రాష్ట్ర ముఖ్య ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్క హాస్పిటల్ సందర్శించలే, ఒక్క జిల్లాలో పర్యటించలే, కనీసం కోవిడ్ వల్ల మరణించడం కనీసం సానుభూతి ప్రకటించలే. చివరకు హెల్త్ బులెటిన్ రామచంద్ర చెప్పిన హెల్త్ బులెటిన్ కూడా ఇలా ఇష్టానుసారంగా ఇచ్చి జిల్లా కలెక్టరు 10 మంది చచ్చిపోయినట్టు, రాష్ట్ర బులెటిన్ ఏమో అసలు 0 అంటారు, రాష్ట్ర బులెటిన్ 20 మంది చచ్చిపోయినారు, జిల్లా బులెటిన్ ఏమో కేవలం ఒక్కరే అంటారు. చనిపోయిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు ఇవ్వకుండా ఆ కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిసారి ఇబ్బంది పెట్టి ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ వల్ల కులవృత్తులు దెబ్బతిన్నాయి, అనేక మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్, కులవృత్తులు కూలీనాలు చేసుకునే పేద ప్రజలందరూ కూడా ఇలా బతుకులు బర్బాదయ్యే వల్ల రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గారు కోవిడ్ సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ తర్వాత కోట్ల రూపాయల నిధులు వస్తే కనీసము స్వచ్ఛందంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేద ప్రజలు ఆదుకోవడానికి ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టలే, ఒక్క పైసా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కేటాయించలే. ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి పూర్తిగా స్వార్థపూరిత రాజకీయాలతో అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. ఇంకా దోసుకునే దాదాక మరి ధనిక రాష్ట్రం అన్నాడు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేయండు. కేవలం 3 నెలల అప్పుల రాష్ట్రం అయిందండి, నాకు 3 నెలలోనే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులమేమైంది. మమ్మల్ని కేంద్రం ఆదుకోవాలంటది, అన్నిటికీ కేంద్రం అంటాడు, దగ్గు లేస్తుందంటే కేంద్రం అంటాడు, తుమ్మినా కేంద్రం అంటాడు. ఇక అన్ని కేంద్రం వేసాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అంటున్నా. ఇది చేసేదండి, ఈయన వీకేదండి, ఏం చేయడు, ఫామ్ హౌస్ పగతి వరకు కూర్చుంటాడు. ఒక్క సంక్షేమ పథకం ఇవ్వడు, ప్రతిదానికి కేంద్రం ఇవ్వాలంటాడు. నిన్నాక మొన్న తెలుసు మనకు ఎల్ఆర్ఎస్ పేరుతోని, అంత బీపీఎస్ పేరుతో జేబులు నింపుకున్నాడు. ఎల్ఆర్ఎస్పి అలా ప్రవేశపెట్టడం వల్ల అక్రమంగా
స్వాధీనం కబ్జాయించుకున్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు ఆయన పార్టీ నాయకులు ఇష్టానుసారంగా కబ్జాయించుకున్న స్థలాలన్నిటికీ రెగ్యులరైజ్ చేయడానికి అలా మళ్ళీ ఎల్లారసన్ సడేశాడు. ఇలా చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు గుంట జాగా కష్టపడి కూలీ నాలి వేసుకొని అప్పుల చేసి చిట్టీలు ఎత్తుకొని ఫైనాన్స్ తీసుకొని అలా గుంట జాగా అనుకున్నటువంటి ఒక పేద వ్యక్తి ఇలా కనీసం గుడిసేసుకొని ఉందామంటే కూడా ఏదో గ్రామ పంచాయతీలో ఎక్కడ అనుమతి తీసుకుందంటే కూడా వాళ్ళ కనీసం గ్రామాలను కూడా వదిలిపెట్టకుండా ఇలా ఎల్లారెస్ట్ చేయడం వలన అనేక మంది పేద ప్రజలు కష్టపడి అనుకున్న స్థలాన్ని మళ్ళీ అనుకుందామంటే అమ్ముడు కొనడవడు కానీ కట్టుకుందామంటే ఎల్ఆర్ఎస్ పేరుతో అడ్డగులకు వసూలు చేసే ప్రయత్నం. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదు. కేవలము పైసలు చంపుకోవాలి, పైసలు ఇవ్వాలి, పైసలు సంపాదించుకోవాలి, అడ్డగులుగా దోపిడీ ఇవ్వాలి, దొంగతనంతో సంపాదించాలని చెప్పి ఆలోచన తప్ప ఇక్కడ లేదు. మీరు చూడండి, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య జరిగేదంతా భూ కబ్జాలే. టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూడా భూ కబ్జాలే. అందరు కూడా ఎక్కడ పడితే అక్కడ లంచాలు తీసుకోవడం, ఇదే తెలంగాణ రాష్ట్రం ఉన్నది. బెదిరిస్తారు. అనేక మంది యువకులు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడానికి వస్తే సోషల్ మీడియా ద్వారా వాస్తవ విషయాలను స్పష్టం చేసి ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దుబాయ్ అని మాట్లాడితే దుబాయ్ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి తిట్టచట దుబాయ్లను. ముఖ్యమంత్రి మీద సోషల్ మీడియా పెడితే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పెద్ద కేడీని దావుద్దీపం పట్టుకుని అంటే పోయి ఆ కార్యకర్తను పట్టుకుని చెప్పి చిన్న యువకులు పట్టుకుని వచ్చి అలా అరెస్ట్ చేసి జైలు పంపారు. మరి ముఖ్యమంత్రి గిన్ని హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ నెరవేర్చగా ప్రజలు తెలంగాణ ప్రజలు మోసం చేశారు. ఈ ముఖ్యమంత్రి మీద కేసులు పెడితే ఎన్ని కేసులు పెట్టాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఒకటి, అన్ని విషయంలో మతం కొనుతూ ఆలోచించేది రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ. మీకు తెలుసు, మన కోవిడ్ సందర్భంగా రంజాన్ వచ్చింది. రంజాన్ మాత్రం ముస్లిం సందర్భం ప్రశాంతంగా తీసుకోండి, మనం వద్దాంలే. రంజాన్ సందర్భంగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించేడు. అప్పుడు కోవిడ్ ఉద్ధృతం ఉంది చాలా. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా రంజాన్ తీసుకోవాలి, తల్లి ఇబ్బందులు చేసుకొని. మన దసరా వేసుకో, దీపావళి వేసుకోలే, సంక్రాంతి వేసుకోలే, ఉగాది వేసుకోలే, గణేష్ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ప్రశాంతంగా సమాజం అంతా ఒకటై భక్తి దేశభక్తితోని భక్తితో ధార్మిక వాతావరణంలో నిర్వహించుకునే ప్రయత్నం చేస్తే ఇలా హిందూ సమాజాన్ని బెదిరియాలి. నిమజ్జన పేరుతోని హిందూ సమాజం ఒకటిది. హిందూ సమాజం ఒకటితే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, వరంగల్ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్లు కానీ, దుబాక్ ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, ఇలా సిద్దిపేట ఎలక్షన్లు కానీ, ఖమ్మం ఎలక్షన్లు కానీ సమాజం ఒకటే. ఇలా కేసీఆర్కు బుద్ధి చెప్తారు, ఇప్పటికే కోవిడ్ వల్ల వ్యతిరేకం వస్తుంది, మళ్ళీ ఓటు బ్యాంక్ మారి నాకు ఇబ్బంది పడతారని భావించేలా హిందువులు ఎవరు కూడా గణేష్ నిమ్మ నవరాత్రోత్సవ కార్యక్రమాన్ని జరపకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెంచి ఒక భయం సృష్టించే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. ఇలా హిందువులట పండుగలు జరుపుకుంటే వినాయక మంటపాలు ఏర్పాటు చేస్తే ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి, బ్లూ కోర్కోడర్ పర్మిషన్ తీసుకోవాలి, ఎస్ఏ పర్మిషన్ తీసుకోవాలి, ఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి, సిపి పర్మిషన్ తీసుకోవాలి, సీఎంఓ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు రావాలట. ఒక్కసారి ఆలోచన, తెలంగాణ రాష్ట్రంలో హిందువులు పండుగలు జరుపుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకొని పండుగలు జరుపుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే మనం దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలో ఒక్కసారి ఆలోచన అవసరం అండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ చూసే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అందరు గెలిపిస్తే వాళ్ళు పోయేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే. కాబట్టి ప్రత్యామ్నాయం ఏమంటే భారతీయ జనతా పార్టీ, కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించింది భారతీయ జనతా పార్టీ. అలా భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ నేతృత్వంలో, తెలంగాణ ఆడబిడ్డ సుష్మా స్వరాజ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు మద్దతు తెలుపుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏదైతే అమరవీరుల ఆశయాలు నెరవేర్చడానికి, ఇతర లక్ష్యాలు నెరవేర్చడానికి, మలిదశ ఉత్సవాన్ని ప్రారంభించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాటి అన్ని జిల్లాల్లో కార్యకర్తలందరూ, యువకులందరూ కూడా ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా అదే దిశగా మనం ముందుకు వాళ్ళ సంవత్సరం ఉంది. కాబట్టి అందరం కూడా మీరే కాదు, మీ ప్రాంతానికి సంబంధించినటువంటి అందరి పార్టీ నాకు తోడండి. వాళ్ళు చేరడానికి మేము బలవంత పడతారు. మనం టీఆర్ఎస్ పార్టీ బెదిరించి చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. నువ్వు సర్పంచ్ ఇలా టీఆర్ఎస్ పార్టీ పెడితేనే నువ్వు సర్పంచ్ కూడా లేకుంటే సస్పెండ్ చేస్తామంటున్నారు. అధికారులు కూడా ఎంత దిగజారిపోయారు కొంతమంది అధికారులు అంటే చెప్పుకుంటే సిగ్గుచేటు. కొంతమంది ఐఏఎస్ అధికారులు మేము తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం అంటున్నారు కొంతమంది. కొంతమంది ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తూ సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాల వరకు సర్పంచ్లను సస్పెండ్ చేస్తామని చెప్పి విపక్షాల సర్పంచ్లను, విపక్షాల ఎంపీపీలను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.
మళ్ళీ అభివృద్ధి ఏమంటారు ఇంటి వారు చెప్పారు సంజారాణి గారు. టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎంపీ పెడితేనే అభివృద్ధి చేస్తారట. ఇలా టిఆర్ఎస్ పార్టీ జేబులకి రస్తలో పైసలు ఇచ్చే పైసలు మనకి కేంద్రానికి పైసలు ఇవ్వండి కూడా. కాబట్టి అన్నిటికీ గుణపాఠం చెప్తాం. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ సంగతి చూపెడతాం, టిఆర్ఎస్ పార్టీ చుక్కలు చూపెడతాం, కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీ అంటే భయమైన చూపెడతాం. ఆయా స్థాయిలో ఉర్దృతంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయబోతున్నది. టిఆర్ఎస్ పార్టీ గడిన బద్దలు కొడతాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మరిదశ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టబోతుందని చెప్పి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మనం చేపట్టే ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేసే విధంగా, అన్ని పార్టీలను కలుపుకొనొచ్చే విధంగా అందరం కూడా మరొకసారి మరిదశ ఉద్యమాన్ని ప్రారంభించే విషయంలో అందరం కలిసికట్టుగా ముందుకు వాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే సందర్భంగా గౌరవ ప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తులైనటువంటి ప్రభుత్వ ప్రైవేటు టీచర్లందరికీ, లెక్చరర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యోగాలు చేసుకోవాలి. టీచర్స్ అందరూ టీచర్స్ డే నిర్వహించుకోవాలి. మరి ముఖ్యమంత్రి స్పందించడం స్పందించలేదు, ముఖ్యమంత్రి స్పందించే అర్హత లేదు. టీచర్స్ డే సందర్భంగా టీచర్లకు శుభాకాంక్షలు చెప్పే అర్హత ముఖ్యమంత్రికి లేదు. మరి అనేక మంది టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యారు లేదు, పిఆర్సీ లేదు. మరి ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ కూడా మనకు ఉపాధ్యాయులు కిడ్నీ అమ్ముకుంటున్నాడు. ప్రైవేట్ ఉపాధ్యాయులు ఒక లెక్చరర్ భిక్షాటన వేస్తున్నాడు రోడ్ల మీద పడి, ప్రశాంతంగా భిక్షాటన ప్రశాంతంగా బతికే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానం వల్ల ఇవాళ ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా ఇలా ఇబ్బంది పడే ప్రయత్నం ఉంది. కాబట్టి అన్నిటికీ పరిష్కారం మరి మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభించడమే. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాల్సింది కాబట్టి మనందరూ కలిసికట్టుగా ముందురా చెప్పి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మీ అందరూ రావడం ఒక కొత్త బలాన్ని ఇచ్చింది. తప్పకుండా ఏదైతే మంచి ఆలోచనతో మీరు భారతీయ జనతా పార్టీ చేరారో, దేశాన్ని ఏ విధంగా శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తల్లి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం చేపడుతుందో, తల్లి భారత మాతను ఒక విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి కంకణబద్ధుడు ఒక సంకల్ప దీక్షతో నరేంద్ర మోడీ గారు ఇలా ముందుకు సాగుతారో, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే వాళ్ళ యొక్క వారిని ఆదర్శంగా తీసుకొని ఆ భారతదేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయడానికి అందరం కంకణబద్ధులు ముందుకు రావని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇద్దరు జిల్లా అధ్యక్షులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.